శ్రీ గురుభ్యో నమః. ఈ చతుర్థంలో రాహు ఉన్నాడు అని అనేసరికి మనకి ఇంకా ముడుతుంది అక్కడ నుండి భాగ్యంలో రాజ్యంలో లాభంలో అంటే నాలుగో స్థానం. ఫర్ ఎగ్జాంపుల్ మేషలగ్నం ఏంటి, చతుర్థం మేషం, వృషభం, మిథునం, కర్కాటకం. కర్కాటకం లాభం, కర్కాటకం ఏడో స్థానం. కర్కాటకం సింహం, కన్య, తుల, వృషభం, ధనస్సు, మకరం. అంటే ఈ చతుర్థంలో ఉన్నాడు అనేసరికి ఆటోమేటిక్ అక్కడ ఏడో స్థానంలో ఉన్నవాడు మనకు రాజ్యంలోని కేతు కనబడతాడు. అంటే ప్రొఫెషనల్ వైజ్ ఏ సక్సెస్ తీసుకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వాడు పెంచుతుంటాడు. అంటే ఒక వ్యవస్థని అంటే ఒక విద్యారంగంలో ఉన్నతమైన స్థాయి పడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ బ్రహ్మాండంగా ఉండాలి. అంటే రాహు అన్నవాడు ఒక మ్యాజిక్గా ఒక విద్యలో ఒక ఉన్నతమైన స్థాయి తీసుకుంటా అంటాడు. దాని తగ్గ కమ్యూనికేషన్ స్కిల్స్ కేతు అన్నవాడు ఇస్తాను అంటాడు. కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ కరెక్ట్ అయ్యి ఇచ్చి ఏ రాజ్యంలో ఎలా వెళ్ళాలి, దానికి కావాల్సిన లూప్ హోల్స్ ఇవన్నీ, దానికి కావాల్సిన కాంపిటేటివ్ సోర్స్ అంతా మనకు కేతు ఇస్తుంటే రాహు అందులో సక్సెస్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. అంటే బోత్ ఆర్ ఈక్వల్లీ సపోర్టింగ్ టు ఏ పర్సన్. అంటే రాహు కేతు ఇద్దరు కరెక్ట్ పొజిషన్లో ఉంటే మాత్రం వీఆర్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చతుర్థము, ఇక్కడ లగ్నము, అక్కడ ఏడో స్థానం, ద్వితీయము అష్టమ స్థానము, తృతీయము భాగ్యస్థానము, చతుర్థము రాజ్యస్థానంలో కేతు. అంటే ఉద్యోగ ప్రదేశంలో కేతు ఏం చేస్తాడు, ఇక్కడ చతుర్థంలో రానున్నాడు వాడు ఫాస్ట్గా. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ నిప్పు పెట్టగానే అక్కడ బియ్యం వేసినట్టుగా, అక్కడ ఉడికించినట్టుగా, దానికి కావాల్సిన కూరగాయలన్నీ పక్కన తగినట్టుగా, మిగిలిన ఏర్పాట్లను చేసినట్టుగా వాడు పక్క పక్కన చేసుకుంటూ పోతుంటాడు. రాహు చేసిన దానికి సపోర్టింగ్ చేసుకుపోతుంటాడు. అంటే ఇక్కడ ఏమైంది, జీవితంలో రాహు కేతులు అనే వాళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు మన జాతకం. రాజ్యాన్ని కూడా సెట్ చేయడం ప్రయత్నం చేస్తాడు, రాజ్యానికి కావాల్సిన చదువు అన్ని సంస్కారాలు కూడా ప్రయత్నం చేస్తాడు రాహు చతుర్థంలో ఉండబట్టి. అంటే ఏమైంది, ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయగానే అక్కడ ఉద్యోగం రెడీగా అయ్యేటట్టు చేస్తాడు. అంటే ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. చూడండి ఎంత అద్భుతం. అలాగే ఇక్కడ ఇల్లు కొనుక్కుందాం అని అనుసరి కేతు కమ్యూనికేషన్ స్కిల్స్ పెట్టి బ్యాంకర్స్ లోన్స్ వినిపించిన ప్రయత్నం చేస్తాడు వాడు. అంటే శాంక్షన్ లెటర్ తీసుకుని వచ్చి మీకు అయ్యేటట్టు చూసుకుని చేసేవాడు కేతు. తందానంటే తాను తందా అంటాడు దేనికైనా సరే. సరే నువ్వు ఈ మాయలో ఉన్నాక నేనేం చేయగలుగుతాను కేతు అంటాడు. సరే ఆ మాయలు కానీ అంటే వీడు ఒక మాయలో పెట్టిన దాన్ని రిలీఫ్ చేయాలి కదా ఏదో రకంగా. అంటే ఒక ఇల్లు కొనుక్కుందాం, 10 లక్షలు పెట్టుకుందాం, దాన్ని రిలీఫ్ చేయాలి, దాన్ని బ్యాంక్ శాంక్షన్లు అయితే దానికి కావాల్సిన డబ్బు రావాలి, అదంతా చేసేవారు ఈ మాయలు నువ్వు బయటపడరా బాబు, ఇది కాదు వేరే మోక్షం ఉంది అని చెప్పాలి కదా మనం. ఈ ప్రపంచంలో నీకు ఇల్లు, వాకిలి, వాహనం, తర్వాత సంసార సౌభాగ్యం ఇవన్నీ కూడా మనకు రాహు ఇస్తున్నాడు పక్కన నుండి. ఇవేమి కాదా అని వీడు ఏది ఇస్తే దాన్ని బ్రేక్ చేసి అది కాదా, దాన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంట్లోకి రారని చెప్పేవాడు కేతు. సో ఇక్కడ రాజ్యం, ఇక్కడ నాలుగో ఇంట్లో ఉంటే రాజ్యంలో చూపిస్తుంటాడు. ఇల్లు సంగతి తీసుకోండి, వాహనం తీసుకోండి, తల్లి సంగతి చూసుకోండి, భాగ్యం సంగతి, మా చదువు సంగతి తీసుకోండి. ఈ నాలుగింట్లో కూడా చతుర్థంలో రాహు ఏ విధంగా అయితే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారో, మాయాలోకం కూర్చోబడే ప్రయత్నం చేస్తారో, ఈ నాలుగింటిని సపోర్ట్ చేస్తూ రిలీఫ్ చేయడానికి చేసే ప్రయత్నం కేతు చేస్తారు. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ యూ సీ. ఇలా రాహు కేతులు ఇద్దరు మనకు మంచి చేసేవాళ్ళే, కానీ దాన్ని అర్థం చేసుకుని ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నంలోనే మనకు ఆనందము, మోక్ష మార్గం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. శుభం వియాదం.